ఆ స్థాయిలో ఒక వైరి పక్షంలో తయారైతే లోకేష్ గారు మాత్రమే అని అన్నారు సరైన నాయకుడు సో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి మరి అప్పుడు ఎలా ఉండబోతుంది ఒకవేళ లోకేష్ గారు ఎందుకంటే లోకేష్ గారు సీఎం కావాలని వాళ్ళ శ్రేణులు భావిస్తున్నాయి అలాగే పవన్ గారు సీఎం కావాలని వాళ్ళ శ్రేణులు భావిస్తున్నాయి రెండు ఇప్పుడు మిత్రపక్షాలు రేపు పొద్దున్న వీళ్ళిద్దరిలో ఎవరయ్యే ముందు ఎవరు ముందు అయ్యే అవకాశం ఉంది వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది నాకు దీనికి సీనియారిటీ అనేటటువంటిది ప్రాతిపదికగా తీసుకోవాలా చంద్రబాబు నాయుడు గారికే దిక్కులేదు మొన్న దాకా పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేసేదాకా ఇక కొడుక్కి ఇస్తారు నెక్స్ట్ ఛాన్స్ అనేటటువంటిది ఆయన జగన్ గారికి ఓట్లు వేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్కే ఛాన్స్ ఆ తర్వాత ఆ సీనియారిటీని బట్టి వస్తుంది అప్పుడు కూడా టైప్ చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే జగన్ ఇస్ నాట్ ఏ సింపుల్ మ్యాన్ జగన్ అంటే ఒక భయం జగన్ మోహన్ రెడ్డి అంటే ఒక సంచలనం అందువల్ల ఓడిపోయారు కదా అని చెప్పేసి ఆయన అయితే వ్యతిరేకం చేయాడు కదా అని కామెంట్లు పెట్టేసి ఇలా తిట్టేసినంత మాత్రాన ఆయన ఇండివిజువల్ ఆయన పోదు ఆయన పాఠాలు చెప్పిన మాస్టర్లు కెప్టెన్ శాశ్వతంగా అవమానించారు చంద్రబాబు నాయుడు గారు ఘోరాతి ఘోరంగా ఆయన లైఫ్ లో ఎవరు అవమానించలేదు అంత అవమానించారు కానీ పాప ఆయన ఏ కక్ష తీర్చుకోడు అంత గొప్ప పరిపాలన అందిస్తాడు ఆయన ఆయన మెతక వేరు ఇది వేరు ఆయన ఎంతసేపు దేశ సంక్షేమం కోసం చూస్తాడు ఆయన ఇప్పుడు ఎంతసేపు నేను తక్కువ కాలం ఉంటాను నేను దేశాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అని ఆయన జగన్ గారు నేను ఆల్రెడీ డబ్బులు సంపాదించుకున్నాను ఏదో ఒక విధంగా నేను కూడా ఈ దేశంలో పేరు తెచ్చుకోవాలి ముందు పిచ్చి ఉంటుంది వీళ్ళకి ఈ డబ్బు పిచ్చి వీళ్ళకి డబ్బులు ఆల్రెడీ సాచురేటెడ్ స్టేజ్కి అంతే కదండి ఇప్పుడు ఫారెన్ లో ముందు ఏం చేస్తారండి ఫారినర్స్ ఎందుకు మనకి భారతదేశం అట్రాక్ట్ అవుతున్నారు ఆధ్యాత్మికత ఫస్ట్ ఫారెన్ లో డబ్బు సంపాదించాలని కస్తే వెళ్తారు ఫారినర్స్ సంపాదించేస్తారు ఇందులో తృప్తి లేదు అనుకుంటారు తర్వాత అమ్మాయిల జోలికి వెళ్తారు అక్కడ అని తెలుసుకుంటారు ఆ తర్వాత దేవుడు వైపు అట్రాక్ట్ అవుతారు అరే ఇది ఎన్ని చేసినా సరే నాకు మనశ్శాంతి లేదే ఎక్కడో ఈ అశాంతి అని చెప్పి ఆధ్యాత్మికతలో ఉంది అని గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీతో వస్తారు జగన్ యేసు జీసస్ క్రైస్ట్కి ఒక మహాభక్తుడు చంద్రబాబు నాయుడు ఒక హిందూ దేవుడికి మహాభక్తుడు వీళ్ళు స్పిరిచువల్గా చాలా ఎలివేటెడ్ సోల్స్ వీళ్ళు కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా వారాహి మర్చిపోయాను పవన్ కళ్యాణ్ గారు వాహనం పెట్టినప్పుడు నేను వీడియో చేశాను వారాహి అని వారాహి అమ్మవారికి అడ్డే ఉండదని చెప్పాను నేను వీడియో అప్పుడు నన్ను చాలా మంది విమర్శించారు ఏమైపోయాడు మీ పవన్ కళ్యాణ్ ఏమైపోయింది మీ వారాహి వాహనాన్ని ఆపేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు ఆర్మీ కలర్ ఉన్నంత మాత్రాన్ని ఆపేస్తారా ఆయన అంత పిచ్చోడా లీగల్ కన్సల్టెంట్స్ ఉండరా పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఒక తెలివైన వ్యక్తిగా చూడాలేమో అండి అద్భుతమైన తెలివైన వ్యక్తి టీడీపీ జనసేన అనేది కలవకుండా ఉండాలి అంటే బీజేపీ లాస్ట్లో వచ్చి కలిసింది అది పక్కన పెట్టండి టీడీపీ జనసేన మైత్రిని విడగొట్టడానికి వైరిపక్షం అంటే న్యాచురల్గా చేస్తారు కాబట్టి వైసీపీ వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు ఒంటరిగా రండి మీరు మీరు ఒంటరిగా రండి మగాడైతే అయితే గారండి రండి అంటే రెచ్చగొట్టడానికి ట్రై చేశారు అయినా కూడా సరే అది కుదరలేదు ఇద్దరు మైత్రి బంధం మైత్రి బంధం తర్వాత వాళ్ళ మనుషులు లేకపోతే కాపు నాయకుల ద్వారా పవన్ కళ్యాణ్ ఎనభై సీట్లు తీసుకోవాలి సగం అడగాలి అసలు నూట ఎనభై ఐదులోని నూట డెబ్బై ఐదులో సగం కనీసం ఎనభై నుంచి తొంభై అడగాలి అన్నారు అది కుదరలేదు కనీసం అరవై అడగాలి అన్నారు అంటే ఇలా రెచ్చగొట్టడానికి చేసి 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 ఇరవై ఒకటికి కన్ఫైన్ అయ్యేటట్టు ఆయన ఆయన ఒక మాట మీద నిలబడ్డాడు ఇరవై ఒకటికి కన్ఫైన్ అయ్యాడు గెలిచాడు ఆయన ఒక మాట అన్నాడు ఇరవై ఒకటి కన్ఫైన్ అయినప్పుడు వాళ్ళ నాయకులందరూ చాలా బాధపడ్డారు మా నాయకుడు ఏంటి ఫస్ట్ ఇరవై నాలుగు అన్నాడా మూడు కూడా ఇచ్చాడు మళ్ళీ నేను ఆయన ఒక మాట అన్నాడు అప్పుడు ఈ ఇరవై ఒకటి ఏవైతే మనం గెలవ గెలిచేటట్టు చేసుకోగలిగితే మనం విజయం సాధించినట్టే అని ఈరోజు ఇరవై ఒకటి గెలవగలిగారు అంటే నేను అందుకే తెలివైన వ్యక్తి దీనికి అతని చదువు దాంతో పాటు జాతక బలం ఇలాంటివి కూడా తోడేట్ గా కన్యా కన్యా రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు స్థిరత్వం తక్కువ బుద్ధిబలం ఎక్కువ అంటారు ఇప్పుడు కాపు నాయకులంతే ఇప్పుడు చంద్రంజీవి గారిని పార్టీ పెట్టేదాకా పార్టీ పెట్టండి పార్టీ పెట్టండి పార్టీ పెట్టండి అని రచ్చగొట్టారు పార్టీ పెట్టిన తర్వాత ఓట్లు వేయరు పరిపూర్ణంగా వేసి గెలిపించవచ్చు కదా గెలిపించకుండా వీళ్ళెళ్ళి విలీనం చేసినప్పుడు మిరియాల వెంకట్రావు గారికి ఆనాటి కాపు నాయకుడు వెంకటరావు వెంకట్రావు గారి నుంచి తణుకులో ఆకులు బుల్లబ్బాయి గారు అంటే ఇసుక సామ్రాజ్యం సారా ఈ మొత్తం అంతా చేసిన అంత ఆకులు బుల్లబ్బాయి గారు మేము తాతయ్య తాతయ్య అని తిరిగేవాళ్ళం మా తాతగారు ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా మేము తణుకు తణుకు అంతా మాదే కాబట్టి వాళ్ళు నేను గమనించాను ఏంటంటే ఇక్కడ రెచ్చగొడతారు తీర రెచ్చగొట్టిన తర్వాత ఆయన వెళ్ళి పాపం ఆయన ఏదో సమీకరణం చేసుకున్నాడు ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటే కాపులు పరువు తీసేశారు మీరు కాపులు పార్టీని కలిపేసి అని చెప్పి మళ్ళీ ఆయన్నే అన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చారు రెచ్చగొట్టారు రెచ్చగొట్టి ఎనభై సీట్లు అడుగు అరవై సీట్లు అడుగు అని ఎట్లా మీరు చెప్తున్నారు కాబట్టి అది దానికి ఆయన ఏం ఆన ఆ ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి ఉక్కుంపేటలో రవికుమార్ అని ఉన్నాడు అంకుల్ అంకులని మేము తిరిగేవాళ్ళం వాళ్ళ అమ్మాయిని రవికుమార్ గారు అబ్బాయికి ఇచ్చేశారు ముద్రగడ వాళ్ళైనా ఎవరైనా కాపు నాయకులు వాళ్లే ఇంకెవరు లేరు మాకంత తెలుసా మంగా గీత వీళ్ళంతా ఇదే మా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బెల్ట్లోనే ఉంటుంది ఎక్కువ ఈ కాపుల ఇది నాయకులు సో నేను గమనించింది ఏంటంటే చ పవన్ కళ్యాణ్ దగ్గర విజ్ఞత ఉంది చదువుంది తెలివి ఉంది కాబట్టి వాళ్ళ ట్రాప్లో పడాల చక్కగా ఆయన దురాశ పడాల దురాశ పడకుండా చక్కగా ఇన్ని సీట్లు నాకు చాలు అనే ఒక ప్లాన్ ఉంది ఆయనకి ఆయన మనకే ఉంటుంది ప్లాన్ ఇంకా వాళ్లకుండా అందరి మిగతా సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా ఆ విధంగా ఆయన ఒక కన్ఫైన్ చేసుకొని కొన్ని సీట్లు అని చెప్పి దాంట్లో విజయం ఢంకా ముగించాడు కాబట్టి ఆ విధంగా కనుక అడుగులు జాగ్రత్తగా కనుక పవన్ కళ్యాణ్ స్టెప్ బై స్టెప్ వెళితే తప్పకుండా ఆయన సీఎం అవడానికి అవకాశాలు ఉంటాయి ఫారినర్ అయినా ఆ అమ్మాయి ఈరోజు ఎంత ఆనందపడింది వాళ్ళ భార్య కాబట్టి ఇక్కడ ఫారినర్ గిరినర్ ఏమి ఉండదు సోనియా గాంధీ ఉంది ఫారినరే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరు కాలేరు అన్నారు సార్ పికప్ అయిపోయింది సమాజంలో కలిసిపోయారు కదండి వస్తారు సార్ ఇంకోటి మీరు ఇందాక జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం ఒక మాట చెప్తూ అన్నారు కదండి జూనియర్ ఎన్టీఆర్ గారి జాతకాన్ని మీరు ఏమైనా పరిశీలించడం జరిగిందా అండి ఎలా ఉండబోతుందండి బాగుంటుంది ఆయనకండి మహారాజ్ కాదు కాదు రాజకీయంగా ఏంటి రాజకీయం ఇంకా చాలా టైం ఉంది ఎందుకనంటే ఒక చిరంజీవి గారు ఒక పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నప్పుడు ఒక ఏజ్ ఒక మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత తీసుకున్నారు లేకపోతే కుర్ర కుంకా అంటారు చిన్న ఏజ్లో వచ్చేస్తే చిన్న ఏజ్లో వచ్చేస్తే ఏం సక్సెస్ రాదు కాబట్టి ఆయనకి ఒక ఐడియా ఉంది అప్పటికి ఈ యొక్క పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంది ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు హవా నడుస్తున్నట్టే జరుగుద్ది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఆయన అయిన తర్వాత అప్పుడు జగ ఆయన ఎంట్రీ ఇస్తాడు అప్పుడు లోకేష్ గారు ఉంటారు జగన్ గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆయన సపరేట్గా ఒక పార్టీ పెట్టుకుంటాడు ఆయన అంతేగాని ఈ తెలుగుదేశంలో సెపరేట్గా పార్టీ డెఫినెట్గా ఉంది పెట్టుకుంటారు ఆ తర్వాత ఆయన వాళ్ళ వెళ్తారు ఇప్పుడు నాకు డాక్టర్ ఎక్కినే నాగేశ్వరరావు గారు పెట్టగలిగారా ఎన్టీ రామారావు గారు పిలిచారు పిలిచినా ఆయనకి లేదు అది నాగార్జున గారు ఇప్పుడు గారు నాకు బాగా క్లోజ్ బ్లూ బ్లూ క్రాస్ లో రోజు కలుస్తాం మేము అక్కడ మా కుమారి అని ఉంటుంది అప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఈ మేము చూస్తూ ఉంటాం ఆవిడ స్ట్రాటజీ నాగార్జున గారు స్ట్రాటజీ అంతసేపు కళాత్మకంగా సాహిత్యంగా ఎదగాల వాళ్ళదంతా ఆ ప్లానెట్స్ అంతా శుక్రుడే ఇక్కడ ఈ వీళ్ళకి లేదు ఎన్టీఆర్ వంశంలో ఉంది అందు కాబట్టి గెలుపులు గెలుస్తూ ఉంటారు ఓటములు ఓడిపోతూ ఉంటారు ఆయన అభిమానులు ఆయనకుంటారు తెలుగుదేశం శ్రేణులు లోకేష్ ఆయన అభిమానులు ఆయనకుంటారు పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు ఈనుకుంటారు ఎవరి అభిమానులు వాళ్ళకుంటారు త్రిముఖ పోటీలో ఇలా జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్ ఒకవేళ త్రిముఖ పోటీ జరగకుండా ఎవరికి వారు పోటీ చేస్తుంటే జగన్ గారు పక్కకు గెలిచేవారు కదండి హండ్రెడ్ పర్సెంట్ గెలిచేవారు అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్రజలలో జగన్ గారు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఎలా అంటే పాపం ఆయన ఒకవే పెట్టుకున్నాడు ఆయన ఇది ప్రజాపాలన డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ అసలు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని బ్యాన్ చేసి పడేయాలి ఇప్పుడు ఏ పార్టీ ఆయన మూడు వేలు ఇస్తారంటే ఈయన నాలుగు వేలు అంటున్నాడు బస్సు ఫ్రీ అంటే ఈయన బస్సు ఫ్రీ అంటున్నాడు దాంట్లో ఏం ఉపయోగం కర్ణాటక గవర్నమెంట్ చేసింది అంటే ఏవో లాగా చాక్లెట్ల లాగా పంచాలని అనుకుంటారనమాట ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ వల్ల దేశము అభివృద్ధిలోకి చెందదు అనడానికి ఈ సువర్ణ అధ్యాయం ఇప్పుడు వీళ్ళ అధ్యాయం చంద్రబాబు గారు జగన్ అధ్యాయం ఇది చరిత్రలో నిలబడిపోయేది కాబట్టి ఇక ఏ వెల్ఫేర్ యాక్టివిటీసు ప్రజలకి ఎవరు కూడా ఇవి పెట్టే కంటే వాటిని అమెరికా లండన్ ఇలాంటి కంట్రీస్లో యూరోప్ కంట్రీస్లో కేవలం మనము డెవలప్మెంట్గా ఉపయోగించాలి ఆ విధంగా వెళితే ప్రజలు దురాశాపరులు అవ్వకుండా ఏది కూడా ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకంటే ప్రజలను ఎప్పుడూ సంతృప్తి పరచలేము ఒక వంద మందికి ఇస్తాడు ఇంకా వెయ్యి మంది మిగిలిపోతారు ఆయన మాకు ఏం చేయలేదంటారు అంటే ఆ స్కీమ్స్ వేస్ట్ కాబట్టి ఈ ప్రజల సెటప్ మారాలా మైండ్ సెటప్ అండ్ నాయకులు కూడా వీళ్ళు కూడా మాకు వస్తే చాలు మాకు ఆ గోలంతా ఈ ట్రిప్కి మేము వచ్చేస్తే చాలా అన్నట్టు దూరణలో వెళుతున్నారు ఇలా కాకుండా నిజమైనటువంటి రాష్ట్ర భవిష్యత్తు కావాలి అనుకున్నప్పుడు పోతే పోతా నేను ఉంటే వస్తా లేకపోతే లేదు అని చెప్పి ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమీ చేయకుండా ఆయన కన్స్ట్రక్టివ్గా రంగంలోకి దిగిన ఏ నాయకుడు ఒక మహానాయకుడు వస్తే ఆ నాయకుడిని తప్పకుండా తాత్కాలికంగా కాకపోయినా జ్యోతి బస్సు చేయలేదా ఇరవై ఐదు సంవత్సరాల పాటు చేశాడు అలా ఇస్తారు మీరు నందమూరి వంశం వాళ్ళతో కొంతమంది అంటే ఫ్యామిలీతో కొంత ఇది ఉంది అనుబంధం ఉందని ఇందాక ఒక మాటలు అన్నారు నాతోనే పర్సనల్ గా మాట్లాడినప్పుడు పురంధేశ్వర్ గారి జాతకాన్ని మీరు పరిశీలించారండి అంటే అలాంటి అవకాశం మా 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 కూతురు ఆమె చాలా ఇంటెలిజెంట్ ఆమె ఎలా ఉండబోతుంది ఆవిడ ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా అంటే ప్రభుత్వంలో వాళ్ళు కూడా చేరే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్డీఏ కూటమి వాళ్ళు చెప్పారు మొదటి నుంచి ఎన్డీఏ కూటమి చెప్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వంలో కూడా చేరుతారు అంటే రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే అంటే అప్పుడు జనసేన వాళ్ళు బయట నుంచి మద్దతు ఇచ్చారు కానీ ఈసారి మొత్తం ముగ్గురు కలిసే అవకాశం ఉంది కదండి ఆవిడ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆవిడ ఇది ఆల్రెడీ పురంధరేశ్వరి గారికి పాశిలే ఆవిడ ఎంతసేపు కూడా ఎన్టీ రామారావు గారు మొత్తం అచ్చు గుద్దినట్టు ఆయన తెలివితేటలు ఆయన నిర్మాణాత్మక చాలా వ్యూహకర్తమే అమే వెరీ ఓపెన్ వెరీ బోల్డ్ అండ్ ఏదైనా చెప్పదలుచుకుంటే స్పష్టంగా చెప్పుద్ది అండ్ వెరీ టిపికల్ మనిషి ఆమె ఏంటంటే లోతుగుండె మనిషి ఆమె ఎన్టీ రామారావు బోళాశంకరుడు పైకి చెప్పేస్తాడు చంద్రబాబు నాయుడు ఒక విధంగా బోళాశంకరుడు ఆమె చాలా లోతుగుండే మనిషి ఆమెకి ఖచ్చితంగా అధికార యోగం ఇప్పుడు రావడం ఇంతకు ఇంతకుముందు కూడా వచ్చింది ఆమె చేశారు మినిస్టర్గా ఆ తర్వాత ఇప్పుడు కూడా ఈ ఇప్పుడు ఈ సమయంలో కూడా ఆమె జాతకం బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె కూడా షీ విల్ బి అ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్టిసిపల్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ లో రావడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సార్ చాలా విషయాలు మీరు మాతో పంచుకున్నారు అయిన సమయాన్ని కేటాయించి థ్యాంక్ యూ అండి నమస్తే అండి యూఎస్ చూసారు కదండి ఇది ఇంటర్వ్యూ సారాంశం గురువు గారు ఆయన చాలా విషయాలు మనతో పంచుకున్నారు ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ సైనింగ్ మీ జగదీష్ బై బాయ్